నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో గాలివాన దెబ్బతిన్న మామిడిని, మామిడి తోటలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోయి భారీ నష్టం జరిగిందని మంత్రికి తమ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేయమని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు మంత్రి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన రైతులతో ముచ్చటించారు. నష్టపోయిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొంటామని భరోసా ఇచ్చారు. రవాణా మార్కెట్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులకు తీసుకురావాలని, 10,000 టార్పలైన్ కవర్లు అందుబాటులో ఉంచామని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అకాల వర్షాలకు తోడు అధికారుల నిర్లక్ష్యమే రైతులను నిండా ముంచిందని ఆరోపించారు బీజేపీ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. పండించిన పంటను రైతులు వ్యవసాయ మార్కెట్లకు, ఐకేపీ, ఏపీసీఎస్ కేంద్రాలకు తెచ్చిన కొనుగోలులో జాప్యంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆయన, యార్డులో టార్పలైన్లు, గోని సంచులు, కనీస వస్తువులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. మంత్రి హరీష్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై చూపిన శ్రద్ధ మార్కెటింగ్ శాఖపై చూపటం లేదని మండిపడ్డారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యం పరిశీలించడానికి వచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు భువనగిరిలో చేదు అనుభవం ఎదురైంది. భువనగిరి ఎంపీ బూర నరసయ్య గౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఎంపీ, ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. రోజుల తరబడి మార్కెట్ కు వస్తున్న ధాన్యం కొనుగోలు మాత్రం వేగంగా చేయడం లేదని రైతులు ఆందోళన చెందారు. ప్రభుత్వం అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు క్రయా విక్రయాలు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక విపత్తు నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. రంగారెడ్డి జిల్లా పెద్ద ఎల్కిచెర్ల గ్రామంలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలు, మామిడి తోటలను ఆయన పరిశీలించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చాడ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షంతో నష్టపోయిన పంటను ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధర్నాలో పాల్గొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షంతో నష్టపోయారని, నష్టపోయిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు ఎమ్మెల్యే. పండ్ల దుకాణాలపై దాడులు నిర్వహించారు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు. హోల్సేల్ ఫ్రూట్ షాప్స్ తో పాటు కొన్ని రెస్టారెంట్స్ పై ఈ దాడులు కొనసాగాయి. కొన్ని హోల్సేల్ దుకాణాల్లో చైనా కెమికల్స్ తో పండ్లను మగ్గబెడుతున్నట్టు గుర్తించిన అధికారులు శాంపిల్స్ సేకరించారు. కొన్ని పండ్ల దుకాణాలను సీజ్ చేశారు. ముకరంపురలో క్లాసిక్ రెస్టారెంట్ లోనూ సోదాలు చేశారు. కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు. అదే మాంసాన్ని సీజ్ చేసిన అధికారులు ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నేతలు, నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, పలు సంఘాల నాయకులు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు, యువకులు రక్తదానం చేశారు. పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడంపై డీకే అరుణ సంతోషం వ్యక్తం చేశారు. ఈదురుగాలులకు, అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు డీకే అరుణ.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి జీపీఎఫ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఏఎన్ఎంలు, 102 సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలో సంచలనం రేపిన హత్య కేసులో ఎట్టకేలకు నిందితుడు అక్తర్ను అరెస్టు చేశారు పోలీసులు. మార్చి నెలలో యూపీకి చెందిన ఇస్రార్ అనే వ్యాపారిని హత్య చేసి తల ముండెని వేరు చేశాడు అక్తర్. బాకీ పడ్డ డబ్బులు అడిగినందుకు ఇస్రార్ను అతి దారుణంగా హత్య చేశాడు అక్తర్. ఆ తర్వాత పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 4 బృందాలుగా విడిపోయి హత్య కేసును ఛేదించారు. మిర్యాలగూడలో అక్తర్ అలీ అక్రమ్ పట్టుకున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లా కుమురివెల్లి దేవస్థానం వద్ద దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కుమురివెల్లి పోలీసులు జాతరకు వచ్చే భక్తులను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారు ఈ జులైలో. జంగం శ్రీనివాస్, మాచారం శ్రీకాంత్, దేవరాణి గత 3 నెలలుగా కుమురివెల్లిలో అడ్డవేసి భక్తులను దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అలర్ట్ అయిన పోలీసులు ఈ ముగ్గురి కదలికలపై నిఘా పెట్టారు. ఈ ముగ్గురిని రిమాండ్కు తరలిస్తామన్నారు. ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ముందు మెడికల్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 8వ తేదీన సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో బాలింత మృతి కలకలం రేపింది. ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యమే ఆమె చావుకు కారణమంటూ బంధువులు ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉయ్యాలవాడకు చెందిన కృష్ణవేణి డెలివరీ కోసం వచ్చింది. 3 రోజులుగా రక్తస్రావం అవుతున్నా వైద్యులు సరైన చికిత్స అందించలేదు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణవేణి మృతి చెందింది. హెవీ బ్లీడింగ్ కావడంతోనే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆగ్రహం చెందిన కృష్ణవేణి బంధువులు ఆందోళనకు దిగారు. రాస్తారోకు చేశారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ డీఎస్పీ హామీ ఇచ్చారు. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడటం సంచలన రేపుతోంది. 2 వర్గాల మధ్య తలెత్తిన సమస్యను సున్నితంగా పరిష్కరించాల్సింది పోయి పక్షపాత ధోరణి అవలంబించారు అంటూ కల్వకుర్తి సీఐ శ్రీనివాసరావు ఎస్ఐ రాఘవేందర్రెడ్డిని సస్పెండ్ చేశారు. మార్చి 27న జరిగిన ఈ ఘటన 2 వర్గాల మధ్య చిచ్చుకు కారణమైంది. ఈ విషయంలో సీఐ ఎస్ఐ ఓవరాక్షన్ చేశారని పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ పైపుల కొనుగోలు పెద్ద కుంభకోణమని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. చరిత్ర కలిగిన ఆందోళన నియోజకవర్గం వెనుకబాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణ సర్కార్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ కుటుంబ పాలనతో ప్రజాధనాన్ని కొల్లగొడుతోందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో కరెంట్ షాక్తో 8 గేదెలు మృతి చెందాయి. కంబాలపల్లి గ్రామ శివారు గుండ్లకుంట వాగు సమీపంలో వర్షం కారణంగా విద్యుత్ స్తంభం నేలమట్టమైంది. విద్యుత్ అధికారులు మరమ్మతులు చేయకుండానే విద్యుత్ సరఫరా చేయడంతో 8 గేదెలు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన గేదెలను చూసి విషాదంలో మునిగిపోయారు యజమానులు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే గేదెల చావుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే తాను టీడీపీలో చేరనన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. ప్రజలకు సేవ చేస్తానన్న నమ్మకంతోనే ఎవరు అడ్డుపడినా మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి 31 హామీలు ఇచ్చారని, అవి నెరవేర్చాకే నియోజకవర్గ ప్రజలను ఓట్లు అడగడానికి వెళతానని అన్నారు. 2019లో జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానం తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరుతానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఊహించని సంఘటన జరిగింది. సైకిల్ యాత్రలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మాగంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వార్త విని టీడీపీ శ్రేణులు షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చింతలపూడిలో మాజీ మంత్రి పీతల సుజాత మాగంటి బాబు సైకిల్ యాత్రలో పాల్గొన్న ఆయన ఇంటికి వెళ్లిన తరువాత గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాలుగు కిలోమీటర్ల పాటు మాగంటి బాబు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఇంటికి చేరిన కాసేపటికే గుండెల్లో నొప్పిగా ఉందని, ఆయాసంగా ఉందని చెప్పారు. వెంటనే ఆయన హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. 2 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని చెప్తున్నారు. ఐసీయూలో ఉన్న మాగంటి బాబును మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. ఎంపీ బాగానే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. ఎంపీ మాగంటి బాబు అస్వస్థతకు గురవడంతో షాక్ తిన్న టీడీపీ శ్రేణులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసాక కాస్త తేరుకున్నాయి. ప్రత్యర్థి పార్టీల కుటిల ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఒంగోలులో జరిగిన పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన బూత్ లెవెల్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే బూత్ కమిటీలో ఏ రాజకీయ పార్టీకైనా వెన్నుముక అని సజ్జల అన్నారు. గ్రామస్థాయిలోనే ప్రత్యర్థి పార్టీలు వేసే ఎత్తుగడలను పసిగట్టి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. శిక్షణ తరగతుల్లో పార్టీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, బూత్ కన్వీనర్లు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికల ప్రచార వేడి ఏపీకి తాకింది. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. కాకినాడ బెంగళూరు మధ్య నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్ ప్రచారం కోసం ఎంచుకున్నారు తూర్పు గోదావరి జిల్లా నాయకులు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ చేస్తున్న తాత్సారం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ప్రయాణికులకు కరపత్రాలు పంచారు. మోదీ బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ మారుమోగిపోయింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు అధికంగా ఉండే చోట బీజేపీ ప్రభుత్వానికి ఓటుతో సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. భూమి మీద నూకలు ఉంటే చావు నుంచి త్రుటిలో తప్పించుకోవచ్చు. ఈ ఘటన చూస్తే అది ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తీరు చూసి వాహనదారుడు అయిపోయాడు అనుకున్నారంతా. బస్సు టైర్ల కింద పడి నుజ్జునుజ్జు అయిపోయాడు అనుకున్న వ్యక్తి నిక్షేపంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఒళ్ళు గగురుపాటుకు గురి చేసిన ఈ ప్రమాదం రాజమండ్రిలో జరిగింది. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బైక్ పై వెళ్తున్న వ్యక్తి పేరు అప్పారావు. ఆల్కాట్ గార్డెన్స్ ప్రాంతానికి చెందిన అతను ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. మార్కెట్లో పని ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న అప్పారావును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రైల్వే స్టేషన్ పార్సిల్ బుకింగ్ కేంద్రం ముందు ఈ ఘటన జరిగింది. అప్పారావును బస్సు కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అప్పారావు ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న ఓసీసీ కెమెరాలో యాక్సిడెంట్ దృశ్యాలు సీన్ టు సీన్ రికార్డ్ అయ్యాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన అప్పారావు గాయాలతో బయటపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెల్లూరులో మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారానికి తెగబడ్డ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోనికి దిగిన 2 టౌన్ పోలీసులు నిందితుడు అంజిని అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వాస్తవాలు బయటపడ్డాయి. బాధితురాలి పక్కింట్లో ఉండే అంజి తరచుగా అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. నిందితుడు అంజి నేరం అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడును కోర్టుకు హాజరుపరుస్తామన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా బయటపడింది. బుధవారం అర్ధరాత్రి తొండంగి మండలం తమ్మయ్యపేట దగ్గర జరిగింది దారుణం. హోటల్ నిర్వాహకురాలిపై కూతురుపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన నిందితుల్లో ఓ ప్రజాప్రతినిధి భర్త ఉన్నాడు. కత్తిపూడికి చెందిన టీడీపీ ఎంపీ టీసీ భర్త శ్రీనివాస్ తన అనుచరులైన శ్రావణ్, రవి, సత్యనారాయణతో కలిసి బుధవారం అర్ధరాత్రి అన్నవరం నుంచి తిరిగి వస్తున్నాడు. ఓ టీ షాప్ దగ్గర కారు ఆపి టీ కావాలని అడిగారు. అర్ధరాత్రి సమయంలో టీ ఏమిటని ఆ ఇంట్లోని మహిళ జవాబివ్వడంతో శ్రీనివాస్తో పాటు అతని అనుచరులు మండిపడ్డారు. మాకే ఎదురు చెబుతావా అంటూ మహిళ కూతుర్ని మామిడి తోటలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించారు. బాధితురాలి అరుపులతో స్థానికులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో నిందితులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇలాంటి దారుణమే బయటపడింది. తణుకు మండలం తేతలిలో 5 ఏళ్ల చిన్నారిపై 15 ఏళ్ల మైనర్ బాలుడు అఘాయిత్యం చేశాడు. బిస్కెట్లు ఇస్తానంటూ ఆసుపత్రి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు నిల్చుడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 4 మైనర్లను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. అలాగే 5 రోజుల క్రితం ఇదే జిల్లా పోలవరం మండలం గావుల గందులో 5 ఏళ్ల బాలికపై ఓ నికృష్టుడు అఘాయిత్యానికి పాల్పడగా అతన్ని కటకటాల వెనక్కు పంపారు. భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు ప్రకాశం జిల్లా పోలీసులు. నిందితుల నుంచి 88 లక్షల రూపాయలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన దేవేంద్రన్ రాజా ముఠాగా ఏర్పడి అక్రమంగా గంజాయి రవాణా దందా చేస్తున్నారు. అనకాపల్లి నర్సీపట్నం మధ్య గల అటవీ ప్రాంతం నుంచి 443 కేజీల గంజాయిని తమిళనాడు తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాశం జిల్లా తంగుటూరు టోల్ ప్లాజా వద్ద అదుపులోనికి తీసుకున్నారు. తనిఖీల్లో 2 నుండి 3 కిలోల గంజాయి ఉన్న 214 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.